అందరికీ నమస్తే. నేను మీ బిత్తిరి సత్తి. ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఎందుకున్నాను అందరికి తెలుసు. హోమ్ ఐసోలేషన్. నమ్మకపోతే ఏటట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నేర్పిస్తుంది, కరోనా. మన బాసనలు మనమే దొంగకునేటట్టు, మన బట్టలు మనమే ఉతుక్కునేటట్టు. ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయి, కానీ ముందు ముచ్చట చెప్తా. ఎట్లొచ్చిందో ఏడొచ్చిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి వచ్చింది. అసలు ఎట్లా బయటపడ్డదో చెప్తా, అది విచిత్రం. ఎందుకంటే నాకు వచ్చి ఎప్పుడో పోయింది అనుకున్నాను. ఎందుకంటే మా జర్నలిస్ట్ మిత్రులంతా పాపం రాత్రి మొవలు తిరుక్కుట, ఆరోగ్యాలు బాగాలేక, అంతంత మాత్రంగానే తిండి టైంకు తిండి తినక ఉండడం వల్ల చూసిరు కదా ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులకు వచ్చింది. దేవుడి దయ వల్ల చాలామంది కోలుకున్నారు, కొంతమంది ఇక అనారోగ్యం ఉండటం వల్ల ఇదైపోయారు. ఒకంతా నాకు ఎట్లా అనిపించిందంటే, ఇది మనకు వస్తే అది స్టాండర్డ్ బాడీ, మనకు వచ్చిన అసలు తెలియదు అని అనుకున్నాను. కానీ ఎప్పుడు తెలిసిందంటే నిజంగానే ఒకంతకు స్టాండర్డ్ బాడీ. నాకు అసలు ఏర్పాటు చేయలే నేను అది కరోనా వచ్చింది అని. ఎట్లంటే మనం స్టాండర్డ్ ఉన్నంతసేపు అది బయటకు రాదు సింప్టమ్స్. మనం ఎప్పుడైతే రెస్ట్ లేకుండా పనిచేయటం, రెస్ట్ లేకుండా పనిచేసడం, లేకుంటే టైంకు తినకుండా ఇష్టం వచ్చినట్టు ఉండటం, ఇట్లాంటప్పుడు అది పై చేయి వస్తుంది. అందుకే అందరూ రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ అంటే ఓ అరగకుండా బొక్కలు గిక్కలు అంకేసి ఇంతింత తినొద్దు, కొంచెం కొంచెం మంచిది స్టాండర్డ్. ఇక తెలిసిందే కదా, మనకు కొత్త కాదు. చిరుధాన్యాలు అంటే ఇప్పుడు చాలామంది ఇది దీంట్లో డైట్ సజెస్ట్ చేస్తున్నారు కరోనాకు. చిరుధాన్యాలు తీసుకోవాలండి. చిరుతిళ్ళు అంటే దుకాణాలు కొనుక్కునేవి కావు, చిరుధాన్యాలు అవి తీసుకోవాలి. కొర్రలు, జొన్నలు. కొర్రలు అంటే మనకి ఎగ్జిబిషన్లే చూస్తే చాలామందికి తెలియవు, కానీ పప్పు ధాన్యాలు, కొన్ని వేరుశనగలు ఇట్లాంటివి సజెస్ట్ చేస్తున్నారు. మరి నాకైతే డాక్టర్ చెప్తున్నారు, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ దేశాయిపేట నుంచి, థ్యాంక్ యూ గంగాధర్. గెట్ వెల్ సూన్ బ్రో. థ్యాంక్ యూ తమ్ముడు. మీ అందరు అడుగుతున్నందుకే, అంటే నువ్వు వచ్చిందంటున్నావు అన్న, మరి ఏమన్నా చెప్పవు, అసలు ఎట్లయితుంది నీకు, కొంతమంది భయపడుతున్నారు నువ్వు చెప్పాలి కదా అని. అంటే భయం ఏం అవసరం లేదు. నేను ఎట్లా అంటే కనీసం దవాఖానకు పోవాలన్న ఆలోచన కూడా రాలేదు, ఎందుకంటే నాకు మామూలుగానే ఉన్నాయి సింప్టమ్స్. కాకపోతే కొంచెం ఈ సర్ది అయినట్టుంది, కానీ ముక్కు కారతలేదు, మళ్ళా కఫ్ వస్తలేదు, దగ్గు లేదు, జ్వరం లేదు. ఒక్కటే ఒకటి ఉంది, నాలుక మందంగా అయినట్టు అనిపిస్తుంది. నాలుక ఏది తిన్నా కూడా, చిన్న ఉన్నప్పుడు ఇట్లా అవుతుండే, ఈ కాలం రాగానే ఇట్లనే వైరస్ బారిన పడుతుంటుంది. ఏదో వైరస్ అది, అంటే అప్పుడు కక్కుడు కాలకు అంటుంది, అది తింపేస్తుంది. ఏదో దొడ్డు రొట్టె చేసి మీదకి వెళ్ళి తింపేసుడు, లేకుంటే ఇంకా నిమ్మకాయలు పోసేసుడు, గుమ్మడికాయ ఎత్తేసుడు, జిల్లరాకుల బువ్వ పెట్టి, అంటే పూరలు బక్క పలసగా ఉంటే జర ఊకూకేనే గాలి సోకుతుండే ఊర్లల్లో. అట్లనే ఊర్లల్లో అప్పుడు అయినట్టే నాకు తెలుస్తుంది అనమాట, నాలుక పెడిసైపోయింది కొంచెం, మొత్తం ఎట్లా అంటే ఏదో ముక్కుల సమ్ ఇక్కడ దాకా మనకు తెలియకుండానే ఏదో తట్టుకున్నట్టు. లంగ్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి. నాకు డాక్టర్ గారు నాకు, అంటే నేను ఆన్లైన్ డాక్టర్ సజెషన్ తీసుకుంటున్నా, ఆన్లైన్లో రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నా డాక్టర్తోని, ఎందుకంటే తిరగలేము కదా. ఇప్పుడు ఏడికిపోయినా కష్టం, ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేసుకోవాలన్నా కష్టం, పాజిటివ్ వచ్చినప్పుడు ఎవరన్నా మనకు హెల్ప్ చేయాలన్నా కష్టం, మళ్ళీ అవతల వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పెట్టాలి, మనకు లేదని చెప్పి అబద్ధం ఆడి వానికి వచ్చినాక మనం సంబరపడేది ఉండదు కదా. మనకు వచ్చిందని నిజంగా చెప్పుకోవాలి. చెప్పుకొని అవతలలోకి వచ్చేదాకా కూడా మనం చెప్పకపోతే మనంత ద్రోహి ఇంకెవడు ఉండడు. చాలామంది వచ్చిందన్న విషయాన్ని చెప్పుకొని కూడా సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు, భయపడుతున్నారు. కానీ మరి మన వల్ల మనం చెప్పుకోకపోవడం వల్ల అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది, ఒకరికి వచ్చినా కూడా వాళ్ళు ఎంత సఫర్ అవుతారు.
అందుకే మనం మంచిగా ఉండాలి, అవతలని మంచిగా ఉండాలి, మంచిగా ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది సిగ్గు సిగ్గుతోనో ఇంకేమనుకుంటారు అంటే ఉంటుంది, జనాల్లో మాత్రం అది ఒకటి ఉంటుంది. కొంతమంది వచ్చిందంటే ఒక పురుగును చూసినట్టు చూస్తారు. ఇక అప్పటిదాకా మంచిగా చూసిన వాళ్ళు, అమ్మ వీడు ఏదో డేంజరస్ రా, ఏదో పెద్ద వీడు తాస్పాము, వీడు వీని వీని పేరెత్తితేనే, వీని ఫోన్ చేస్తేనే అన్నట్టుగా కొంతమంది వివక్షత చూపి. అందుకే మనము పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదనేది ఊకే అనలే. అందుకే మనము ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి అందరికీ. అందరూ చెప్పారు సి విటమిన్ తీసుకోవాలని, సపరిచ గోళీలు ఉన్నాయి సి విటమిన్, అవి సపరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు బాడీలకు ఇమ్యూనిటీ రావాలంటే ఓ ఎక్సర్సైజులు చేస్తే అయితే రాదు, ముందు నుంచే ఉంటుంది అది. ఆ సోయి మనకు బాడీ మీద ముందు నుంచే ఉంటే మంచిది. నేను ఎప్పుడు కాదు, ఎందుకంటే నేను తట్టుకొని నిలబడుతున్నా కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను. ఇంకా ఈ ముచ్చట చాలా మందికి తెలియాలి. ఓ రాగానే గట్టిగా తినాలి, గట్టిగా తినాలి అంటే, గట్టిగా తినడం అంటే తిప్పగా ఓ పొట్ట వెళ్ళేటట్టు కాదు, మంచి ఫుడ్ మంచిది తీసుకోవాలని అర్థం దాన్ని. ఇక తినాలి అంటే ఓ ఇక మరీ వామితింగ్ వచ్చేటట్టుగా ఆ తిండి కాదు, తింటే పోతుంది అనేది అది అట్లా కాదు, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంకా చాలా మంది చెప్తున్నారు ఏంటంటే డైట్ ఎక్కువ జ్యూసులు తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది అని అంటారు. మరి మన బాడీకి అంటే జర చెక్కలు వచ్చినట్టు కావద్దు కదా, ఏమైనా తింటే మనకు అది అతికి జర బాడీని ఏంటంటే మనకు నిద్ర పట్టాలి లేదంటే జర ఎనర్జీగా ఉండాలంటే ఇంకా మినిమం తీసుకోవాలి. మరీ పథ్యం ఉన్నట్టు ఏదో కండ్ల పాస్కలు అయినట్టు కొంచెం కొంచెం తిన్నాం అనుకో ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఈ ఇప్పుడు ఎట్లా నాకు సిమ్టమ్స్ అంటే చెమటలు, మొత్తం చెమటలు పడుతున్నాయి, చెమటలు పట్టి నాంతకు నాకే అన్ఈజీగా అయిపోయింది అనమాట. మళ్ళీ జ్వరం లేదు, నాకు జ్వరం లేదు, అప్పుడప్పుడు లైట్గా దుమ్మేటవన్నీ. ఇంకా గొంతు నొప్పి 2 రోజులు ఉండింది, పోయింది అది అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్తో పోయింది అది. తర్వాత నేను డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేసిండో అవే తీసుకుంటున్నా మందులు. నా సొంత వైద్యాలు ఏం చేస్తలేను ఇక్కడ, ఓన్లీ ఆవిరి పట్టుకుంటున్నా, పసుపు, ఇంకా కొన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, కొంతమంది బామ్ వేసుకుంటారు, కొంతమంది తిలిస్మాత్ వేసుకుంటారు, ఇంకా కొంతమంది ఓన్లీ పసుపుతో వేసుకుంటారు. ఈ ఈ వేడి నీళ్ళల్లో ఆవిరి మాత్రం చాలా రిలీఫ్ ఇస్తున్నది. నేను 3-4 సార్లు పట్టుకుంటున్నా అదైతే. ఇంట్లోనే ఉన్న మా ఊళ్ళందరికీ దూరంగా ఉన్నాను నేను. ఇక ఇట్లనని అనుకోవచ్చు మనం, ఏంద్రా ఈ బతుకు గిట్ల అయిపోయాయి, ఒక జైల్లో కూడిపెట్టినట్టు, గిట్ల తిండి ఏం శిక్ష రాయిది అన్నట్టు ఉంటుంది. కానీ ఈ 10-15 రోజులు మనం ఆగితే తర్వాత బిందాస్. మన బాడీలో ఎప్పుడైతే నాకైతే క్లైమాక్స్ చూపెట్టింది, 2 రోజులు క్లైమాక్స్ చూసినాను ఏంటంటే విపరీతమైన, అసలు నిద్ర రాదు ఇక నైట్. నైట్ మసిలీ మసిలీ, ఇటు ఏదో తూర్పు పడమర ఉన్నాను, ఉత్తరం దక్షిణం అయిపోయింది తలకాయ కాళ్ళు. అంటే నేను ఎట్లా వండుకున్నావు, ఎక్కడ వండుకున్నావు, ఏమవుతుందో కూడా తెలియని అట్లా అయింది. 2 రోజులు అయ్యి మళ్ళీ 3 రోజుల నుంచి నార్మల్ అయిపోయింది. అంటే మందులు వేసుకోవడం వల్ల లేక మొత్తానికి అన్ని ప్రయోగాలు, ఇప్పుడు ఆవిరి తీసుకుంటున్నా, మందులు వేసుకుంటున్నా, కషాయం తాగుతున్నా, ఇవన్నీ చేసుకుంటేనే సేఫ్గా ఉన్నాం. ఇంట్లోనే ఉన్నా నేను, నేను హాస్పిటల్కి పోయే అవసరం పడలేదు. అంటే నాకు అనిపించలేదు. ఇప్పుడు పల్స్ అది కూడా తెచ్చుకున్నాం, ఆక్సిమీటర్, అది వేలుకు పెట్టుకోమని చూపెడుతుంది కదా, అందులో చూపెడుతుంది మంచిగా 98-97 చూపెడుతుంది పల్స్ రేటు, ఏం లేదు. ఇంకా తర్వాత టెంపరేచర్, అది ఈ మనకు టెంపరేచర్ చూసేది కూడా తెచ్చుకున్నా, అది డిజిటల్ చూస్తున్నా. ఎప్పుడు కూడా నాకు జ్వరం ఎక్కువ లేదు, అంటే సింప్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అయినా కూడా ఉంటుంది కదా, ఇది అతలాకుతలం చేస్తున్నది. ఏజ్ ఎంత ఎక్కువ ఎక్కువ ఉంటే అంతంత ఇది చేస్తుంటుంది ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే, వచ్చింది మాత్రం సిగ్గుకో భయానికో మీరు చెప్పకుండా ఉంటే మాత్రం, మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఏ ఒక్కటే, ఇది ఆల్రెడీ మనం డక్కా ముక్కలు తింటున్న ఒక బండిని ఇంకో దగ్గర గుద్దితే ఎట్లయితుంది, అది ఆడనే పనికి కుప్ప కుప్ప అయిపోదు పనికి రాకుండా. అట్లనే మనిషి కూడా అంతే, ముందే ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వస్తే కొంచెం కష్టం. కాబట్టి మీ ఇంట్లో పెద్దోళ్ళకి దూరంగా ఉండండి, ఒకవేళ వచ్చినట్టు అయితే చెప్పుకోండి, నిర్భయంగా చెప్పి మీరు ఐసోలేషన్లు ఉండాలి. మామూలు సిమ్టమ్స్ ఉంటే ఇంట్లో ఉండండి, మీకు ఇంకెక్కువ అనిపిస్తే మీకు మీ స్తోమతకు తగ్గట్టు ఏ హాస్పిటల్లో జాయిన్ కావాలన్నా అడ్మిట్ కావాలన్నా హాస్పిటల్కి వెళ్ళండి. కానీ
మీరు వచ్చింది మాత్రం చెప్పకుండా మాత్రం వద్దు. సి విటమిన్ ఎక్కువ తీసుకోవాలి. ఈ వైరస్ సి విటమిన్తో జల్ది చచ్చిపోతుందంట. మన బాడీలో ఎంత సి విటమిన్ వేస్తుంటే అంతంత జల్ది పోతుంది. ఇది దీని పర్సంటేజ్ తక్కువ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను బయట తిరగాలని ఉంది కానీ ఎనర్జీ ఉంది కానీ తిరగద్దు, ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా మనం ఇచ్చేయాలి కదా. నేను 4 డేస్ అయింది బయటికి వెళ్ళటం లేదు, అసలు ఇప్పట్లో వెళ్ళను కూడా. నాకు మొత్తం నార్మల్ అయిపోయి నాకు తెలుస్తుంది, అంటే మనకు తెలుస్తుంది కదా మనకు లేదు ఇక తగ్గిపోయింది అన్నప్పుడు పక్కాగా 2 మాస్కులు పెట్టుకొని ఫుల్ కవర్ చేసుకొని వచ్చిన వాళ్ళు కంపల్సరీ డబుల్ మాస్క్ వేసుకోవాలంట ఎవరితో నన్ను మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా. దయచేసి మీరు ఫాలో కండి. ఒకటే, వచ్చినా రాకున్నా స్ట్రీమ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఏం కాదు పోయేదేమో లేదు. ఎట్లయినా సలవనే ఉన్నది, సర్దులు జ్వరాలు వస్తూనే ఉంటాయి, ఎట్లాంటివి అవి కూడా పోతే ఏం తప్ప అయితే కాదు. అది ఇంత పసుపు వేసో గరం గరం నీళ్ళల్ల ఇంత పసుపు వేసి ఇంత ఎవరికి దోచినట్టాలు నిమ్మకాయ వాటర్ తర్వాత అందులో తేనె కలుపుకొని తాగుడు మాత్రం బంద్ చేయకండి. మనం అన్నీ చెప్తాం కానీ జర శేషుట్లో వీక్ ఉంటాము. మనం 10 సార్లు అనుకుంటే ఒక్కసారైనా పాటిస్తాం గ్యారంటీగా. మీరు కూడా మీకు చెప్తేనన్నా కొంచెం మనం అరే చెప్పినాం కదా చేస్తాం అనేది ఒకటి ఇది వస్తుంది మన మీద మనకు. దయచేసి అందరూ కొంచెం పాటించండి, సామాజిక దూరం అయితే అవసరము. ఇక ఎట్లొచ్చిందో ఏమొచ్చిందో నేను అయితే చెప్పలేను కానీ మన వల్ల అవతల వాళ్ళకి రావద్దని కోరుకుంటున్నా. తొందరలోనే వ్యాక్సిన్ రావాలి, దేవుడు మన అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. చాలామంది చుట్టాలు ఫోన్ చేశారు, శ్రేయోభిలాషులు ఇంకా మన కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళందరూ సత్యనా నువ్వు చెప్పు జరా అంటే ఏం చెప్తామని నాకేం పెద్ద తెలుసా కానీ ఏదో ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచే ఏడైనా జామకాయ కనిపిస్తే కాయనో గసలో నమ్మలేటోళ్ళం. ఇంకా ఆర్గానిక్ అంటే ఇక ఆవు పాలకా నుంచి చేనుల పంటి దొరికే కూరగాయల దాకా మనల్ని సొంతంగా తెంపుకొని తింటే అవి ఎంత మజా వస్తుందో అవి ఎంత బలమైందో అని నమ్ముతా నేను. ఇప్పుడు కూడా అంతే అది కాపాడుతుందని అనుకుంటున్నా. ఇక చాలామంది మెసేజ్లు చేస్తారన్న, తప్పకుండా పాటించాలి బ్రదర్. మనం వచ్చినా రాకున్నా అందరం ఇప్పుడు అది టెస్ట్ చేపిస్తే ప్రతి 3లో 2కి పాజిటివ్ వస్తున్నది. నేను హెల్త్ సెంటర్ దగ్గర పోయి చూస్తే 3లో 2కి వస్తున్నది. అంటే అసలు సిమ్టమ్సే లేకుండా కూడా ఆడికి పోతే 3లో 2కి వస్తుంది అంటే చూడు ఏ లెవెల్ ఉన్నది. మీరు గ్యారంటీగా మీరు ఫీల్ అవ్వండి, మనం ఎనర్జీగా ఉండాలని, మనం ఏం చేయదని ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యం చెప్పాలి, పక్కా పాటించండి ఆరోగ్య సూత్రాలు. ఈ కషాయాలు అయితే మరవకండి. మనకు పెద్దలు మన దేశంలో ఉన్న ఒక పెద్ద వరం అది. మనం ఎప్పటి నుంచో ఆ లవంగాలు ఇంకా ఇలాచీలు చెక్క ఆకు ఇసువంటివన్నీ మనకు కొత్త ఏం కాదు. కాకపోతే అప్పుడు అందులో వస్తే తీసి పక్కకు పెడుతుంటే ఇప్పుడు పక్కకి వెళ్ళి తీసి మరగబెట్టుకొని తాగాల్సుకున్నది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ మరగబెట్టిన వాటర్ అయితే తీసుకోండి పొద్దున సాయంత్రము. ఇంకా దానికి ఏంటంటే అల్లము బెల్లము మిరియాలు దంచి, అంటే మొత్తం అన్నీ ఒక దగ్గర దంచి దాన్ని అట్లా కూడా తినొచ్చు మంచిగా. స్వీట్ స్వీట్గా ఉంటుంది, కొంచెం కారం కొంచెం ఇదిగా తినొచ్చు. అదేం పెద్ద ఇది కాదు. అల్లము బెల్లము మిరియాలు ఇవన్నీ నేను రాకముందు నుంచే చేస్తున్నా కానీ నెగిటివ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇక తప్పదు, ఇంకొంచెం అవి కంటిన్యూ చేస్తా. నేనైతే హెల్దీగానే ఉన్నా, నాకు ఎలాంటి సమస్య లేదు. మంచిగా బ్రీత్ తీసుకుంటున్నా, మంచిగా తింటున్నా, మంచిగా నిద్రపోతున్నా, ఇంకెక్కువ నిద్రపోతున్నా. సో ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ లేదు. తొందరలోనే గరం 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 చెట్లు తీసుకొని మళ్ళీ సాక్షి టీవీలా కనబడతా లైవ్లా. ఇప్పుడు అంటే ఇక ఐసోలేషన్లు ఉన్నా కాబట్టి గరం గరం వార్తలన్నీ ఇంట్లోకి వెళ్ళే చేసి పంపుతున్నా. ఓన్లీ వీడియో, సెల్ఫీ వీడియో, అందుకే కొంచెం ఆడియో కానీ అది కానీ చిన్న తక్కువ తక్కువ ఉంటుంది. మీరు అందరు ఉండగా మనకేమవుతుంది, అందరు చాలామంది అన్న నీకోసం ప్రేయర్ చేస్తున్నాం, నేను దేవునికి దండం పెట్టినాం అంటే ఒక ఇంత మనసు నాకోసం ఇంతమంది ఉన్నారు గాడ్ అనుకుంటున్నా. ఒక్కోసారి సిమ్టమ్స్ బట్టి
ఇది కరోనా మామూలుది కాదు, చెమటలు పట్టించింది ఇది. దీన్ని అంతూ చూడాల్సిందే. మా తాన పసుపు లేదా? పసుపు ఒకసారి మొక్కి నీళ్ళలో వేసుకుంటే బిడ్డ లోపలదంతా కారిపోవాలి అంతే. మన దగ్గర లేకపోతే కాదు ఇవన్నీ, మన మాస్తున్నాయి ఇవన్నీ. లేవా మన దగ్గర ఇలాచి, లవంగాలు, అల్లము, బెల్లం, మిరియాలు లేనివే మన తాన. ఇవన్నీ మరగబెట్టి మంచిగా తాగుదాం, గట్టిగా ఉందాం. ఇంకా ఇది పచ్చికర్పూరం అంటారు చూడు, పచ్చికర్పూరం కూడా మీరు ఏమైనా ట్రావెల్ చేస్తున్నా కూడా బండిలో పెట్టుకోండి కొంచెం కొంచెం అంతా. అది స్మెల్ వల్ల అప్పుడే ఎంటర్ అయిన వైరస్ ఉంటే పోతుంది కొంచెం. అదే దాన్ని ఏమంటారు, కర్పూరం, పచ్చికర్పూరం అంటే కాల్చేది కాదు, పచ్చకర్పూరం అని ఇట్లా ముద్దలు ముద్దలు ఉంటుంది, అది పెట్టుకోండి. ఎట్లుంటుందంటే గుళ్ళో ఉన్నంత వాసన ఉంటుంది అన్నమాట. మనకు తెలియదు కానీ పంతులు చెప్పాం కింద, అదేంది తీర్థంలో కూడా వేస్తారంటది. మనకు తీర్థం పోసే దాంట్లో తులసి ఆకులు పచ్చకర్పూరం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది, సల్ల సల్ల అవుతుంది, మింట్ టైప్ అదనమాట. ఇంకా చాలామంది మెసేజ్లు పెట్టారు, థ్యాంక్ యూ భయ్యా. నేనైతే మంచిగా ఉన్నా, సేఫ్గా ఉన్నా, నిజంగానే పాజిటివ్నైనా. మీరు కూడా ఒకవేళ వస్తే మీరు హోమ్ ఐసోలేషన్ అవ్వండి, లేదు ఇంకా సివియర్గా ఉంటే మీ మీ స్తోమతను బట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టేదాకా మీరు చెప్పకనో, సిగ్గుకో, భయానికో, లేకుంటే అవతల వాడు ఏమంటాడో, మనం తక్కువ అంచనా వేస్తాడేమో, మన బలం లేదంటారేమో, ఇంతేనారా ఒట్టేసుగాడు వారా రెండవారా, ఇటువంటి మాటలన్నీ ఉంటాయి ఊర్లల్లో. దయచేసి అట్లా అనకండి, మనసు బాధ అవుతుంది. ఇప్పుడు తెలుస్తుంది కదా మనకు, ఎవరిని అట్లా అనకండి. మీరు వాళ్ళని దూరంగా ఉంచండి, వాళ్ళకి కావాల్సిన ఏమన్నా వీలైతే ఫోన్ చేసి మీకు ఏమైనా మందులు కావాలన్నా, మీకు ఏమైనా కావాలంటే తెచ్చిస్తా. ఇట్లాంటి మనం భరోసా ఇచ్చే మాటలు మాట్లాడదాం. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అయ్యో నాకు కష్టకాలంలో ఒకరు కూడా పలాంది అంటే, ఇప్పుడు పైసలు ఇచ్చినా అవి ఏమి అక్కడికి రావు అన్నా, ఏమైనా టైంకు నీకు ఏమైనా కావాలంటే చెప్పన్నా అని ఒక మాట కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అట్లా నాకు చాలామంది చేశారు. నా ఫ్యామిలీ అందరు నాతోనే ఉన్నారు, నేనైతే హోమ్ ఐసోలేషన్, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. తొందరలోనే మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మాకేం కాదు, మనం అందరం బాగుండాలి. తొందరలోనే వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.